السلام عليكم ورحمة الله وبركاته الله تبارك وتعالى قرآن مجيد سورة علي إمران واقعم نوٹا پدلو الى سلبي چارو أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كنتم خير امه اخرجت للناس تامرون بالمعروف وتنهون عن المنكر وتنهون عن المنكر وتؤمنون بالله మీరే మానవ జాతి యొక్క సన్మార్గము కొరకు నిలబెట్టబడిన ఉత్తమ సమాజం వారు మీరు ధర్మాన్ని బోధించేవారు మరియు అధర్మాన్ని నిషేధించేవారు మరియు అల్లా ఎందు విశ్వాసం కలిగి ఉన్నవారు ఖురానే మజీదులో అల్లా తవారకు తాలా ఈ యొక్క సమాజం యొక్క ఈ ప్రవక్త గారి యొక్క అనుసర సమాజం యొక్క ఉద్దేశాన్ని బోధించాడు అసలు ఎందుకు మనకి శ్రేష్టమైన సమాజం అని బిరుది ఇవ్వబడింది అంటే అల్లా తరగుతాల ఇక్కడ ఈ విషయం సె సెలవిచ్చాడు ఏమిటి అంటే తమరూన బిల్ మారూఫీ వతన్ హౌన అనిల్ మున్కర్ ప్రజలను మంచివైపు పిలవడము చెడ్డ పనుల నుంచి వారించడము ఈ రెండు పనులు చేస్తామని చెప్పి అల్లా తాలా మన సమాజాన్ని మన ప్రవక్త గారి యొక్క ఉమ్మతుని పొగడటం జరిగింది ప్రజలను సన్మార్గం వైపు పిలవడం వారిని చెడ్డ పనుల నుంచి ఆపడం ఇది చాలా గొప్ప పని ఇది చాలా ఉన్నతమైన పని అందుకే దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ఏం సెలవిచ్చారంటే నా ప్రాణము ఏ శక్తి స్వరూపుని యొక్క ఆధీనంలో ఉందో ఆ అల్లా మీద ప్రమాణముగా ప్రజలను సత్కార్యాలు చేయమని ఆదేశించే దుష్కార్యాల నుంచి వారించే పనినైనా చెయ్యాలి లేదా అల్లాహ్ మీపై శిక్షనైనా దింపివేస్తాడు అప్పుడు మీరెంత మొరపెట్టుకున్నా మీ మొరలు అల్లా అలకించడు అన్నారు దైవప్రోక్త హజరత్ ముహమ్మద్ ముమద్ సల్లా అలిం గారు అల్లా మీద ప్రమాణం చేసి చెప్పారు సోదర్లారా మీరు ప్రజలకు మంచి వైపును పిలవాలి చెడు నుంచి ఆపాలి ఈ పని చేయకపోతే అల్లా యొక్క శిక్షకి గురి అవుతారని అల్లాహకే నబి అల్లా మీద ప్రమాణం చేసి చెప్పారు దానికోసమే సోదరులారా మీది నాది ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే కలిమ లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మదుర్ రసులుల్లా సలల్లాహు అలిహి వసలం ఈ కలిమ పఠించారు ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటంటే ప్రతి మనిషిని ప్రతి మానవుణ్ణి కూడా మంచి మార్గం వైపు సన్మార్గం వైపు మంచి పనుల వైపు ఆహ్వానించాలి చెడ్డ పనుల నుంచి వారించాలి చెడ్డ పని కనబడింది ఆ పనిని వెంటనే మనం వారించేటువంటి ప్రయత్నం చేయాలి అదే మంచి పని మన యొక్క సోదరులు దూరంగా ఉన్నారు మంచి పని చేయడానికి వారిని మంచివైపు పిలిచే ప్రయత్నం చేయాలి ఎందుకంటే సహీ ముస్లిం యొక్క హదీస్ అల్లాకే నబీ సలస్లం సెలవిచ్చారు ఏమని విశ్వాసంలో మూడు దర్జాలు అన్నారు మూడు స్థాయిలు ఉన్నాయన్నారు మీ ముందు చెడ్డ పని జరిగితే చేత్తో ఆపండి అంత శక్తి కూడా లేకపోతే నోటితో ఆపండి అంత శక్తి కూడా లేకపోయినప్పుడు చెడ్డ పని జరుగుతుంటే అది చెడ్డ పని అని మనసులో భావించండి ఇది విశ్వాసం యొక్క ఆఖరి స్థాయి అన్నారు దానికోసమే సోదరులారా మీది నాది ఎవరైతే కలిమ అలా ఇలాహిల మహమ్మద్ రసులుల్లా కలిమ పఠించారో మనందరి యొక్క బాధ్యత ఏమిటంటే ప్రజలందరికీ కూడా ఎంతమంది అయితే ప్రవక్త గారి యొక్క ఉమ్మతున్నారో ప్రవక్త గారి యొక్క అనుసర సమాజం ఉందో వారందరినీ కూడా మంచి పనుల వైపు ఆహ్వానించాలి చెడ్డ పనుల నుంచి వారించాలి ఈ పని చేయటంతోటే మనకి సాఫల్యం ఉంది ఈ పని చేయడంలోనే అల్లా తబారగుతాల ఈ పని గురించి ఖురాన్లో అనేక చోట్ల చెప్పాడు అల్లా తబారగుతాల మనందరికీ చెప్పి వినడం కంటే బ్రతికి ఉన్న కాలం కూడా ప్రజలకు మంచి మార్గం వైపు పిలుస్తూ చెడ్డ పనుల నుంచి వారిస్తూ మనం జీవితం గడిపేటువంటి భాగ్యం ప్రసాదించుగాక అల్లా తబారకుతాల మనం సర్వమానవాళి యొక్క సన్మార్గం కోసం చింతన చేసేటువంటి منہ السلام علیکم ورحمت اللہ وبرکاتہ